వ్యవసాయమే తొమ్మిది ఎకరాలకు ఎకరా పదమూడు గుంటలు కాలువ పోయింది కత్తి మీద ఉంది. ఇప్పుడు నీళ్ళు వచ్చే కాలువ నా చిలకల సంటాలు రావు. అప్పుడు అప్పుడు ఇంచు నీళ్ళు కొట్టేది ఇంచున్నర కొట్టేది ఇప్పుడు రెండున్నర మూడు కొడుతుంది ఒకటి ఒకటి నీళ్ళు. బోల్డ్ మళ్ళము వీళ్ళు దగ్గర దగ్గర 50 బోల్డ్ వేసారు. నీళ్ళ కొరకు లేవు ఇప్పుడు పెరిగినాయి. ఇప్పుడు ప్రాక్టికల్ ఇచ్చినకెళ్ళే పెరిగినాయి మళ్ళా నిండే లేవు. బాగా ఎంతసేపు వస్తే వర్షం వర్షం వస్తేనే అది పడితే పడేది పోతే వెళ్ళిపోయేది. ఈ కేసీఆర్ కేసీఆర్ చేశారు. అవి మంచిది పుల్లు తాయలు పుల్లు మోసుకొచ్చుకునేది బాలగారండి. మోసుకుపోయేది నేను ఎట్లా నీళ్ళు ఆనియలేము ఇటు నీళ్ళు కాడిపోతే ఆ కోపం మీద వేసిన. ఇప్పుడైతే మంచిగా ఉంది. ఇప్పుడైతే బాగుంది పర్వాలేదు. ఓ చాలా ఘోరండి చాలా ఘోరం. కరెంట్ సూపర్ చాలా కష్టం. గొంతు కూర్చొని ఒక్క మడి వార పెట్టుకోవాలంటే కన్నమ్మ కష్టాలు పడేది. ఇప్పుడు అట్లనే నా భూమి మొత్తం మారుతున్నాయి. రెండు బోర్లు ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నాడు. ఆ కరెంట్ ఇచ్చినందుకే మేము ఊరిని నాటుకుంటున్నాం. పచ్చి చీరలు పండించుకుంటున్నాం. పచ్చి చీరలు మంచిగా ఇప్పుడు పచ్చి చీరలు మంచిగా ఇప్పుడే బాగుంది. ఇప్పుడే మంచిగా నీళ్ళు లేక పంటలే వచ్చేది. వాన పడితేనే ఎంతసేపు ఉన్నా వాననే. చాలదు ఇదే కరెక్ట్ కరెక్ట్ అంటే 24 గంటలు మేము మొత్తం పెట్టాం. మళ్ళా ఇంతసేపు బంద్ చేసుకుంటాం మళ్ళీ బుక్కలు ఆరిపోతాయి. అట్లా అట్లా పెట్టుకుంటాం. నాలుగైదు గంటలు కట్ చేసుకుంటాం నైట్ పూట. ఎందుకంటే పండుకుంటాం కదా అప్పుడు మళ్ళీ బంద్ చేసుకోదా. అవి కూడా ఎప్పుడు నడిస్తే ఆరిపోవు. లేదనేది ఆరిపోయినాక ఏం చేస్తాం. ఈ ప్రభుత్వం మంచిగా ఉంది. ఇది కేసీఆర్ ప్రభుత్వం అంటే బాగుంది. 90% ఉంది. ఇంక వద్దులే ఇంకా వద్దు. ఇంకా కాంగ్రెస్ దోలు చెప్పకు ఇంక వద్దు. నాకు ఓటు వచ్చినప్పుడు సందైనా కానీ నేను కాంగ్రెస్ కూడా వేయలే. అప్పుడు తెలంగాణ గేసిన నెంబర్ వన్ కేసీఆరే నెంబర్ వన్. లేదు నాకది ఈయన విన్నీ ఉంది. ఈ కేసీఆర్ విన్నీ ఉంది. సూపర్ చేస్తున్నాడు. నమస్తే అన్న చెప్పండి. మీ పేరు? మాధవ రెడ్డి. ఎక్కడ ఉంటారు? ఇదే వస్తున్నాపురం. ఏం చేస్తుంటాను? అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎంత ఉంది భూమి? 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉంది. నువ్వే వేసుకుంటావా? నేనే వేసుకుంటా. ఇది మాదే. అక్కడ ఆవిడ ఉన్నది ఖాళీ ఉన్నది మాదే. ఇదంతా మీదే? అంతా మాదే. వరి వేసినట్టు కదా? వరి నాటిన ఇది. వరి నాటేది వీళ్ళది. అక్కడ కింద వరి నాటింది నాది. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మా బోర్ నీళ్ళు. బోర్ నీళ్ళు. ఈ నీళ్ళు మావే బోర్ నీళ్ళే. పైప్ లైన్ చేసుకున్నాం. బోర్ నీళ్ళు ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ నేల. ఒకప్పుడు ఒకప్పుడు ఎట్లా వచ్చింది? గ్రౌండ్ వాటర్ పెరిగింది. పెరిగిందంట? అంటే ఎందువల్ల? అంటే ఇప్పుడు కాలువల నీటి దారం వల్ల వర్షాధారం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగాయి. అంటే మీకు ఇప్పుడు బోర్లు లేకుంటే నీళ్ళు ఉందా? వర్షాధారం కాలువ లేకపోతే గ్రౌండ్ వాటర్ తక్కువనే ఉంటుంది. తక్కువనే ఉంటుంది. అంటే ఇప్పుడు వర్షాలు పడి బాగా గ్రౌండ్ వాటర్ ఇప్పుడు కాలువలు ఇప్పుడు 24 అవర్స్ పోతున్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది కొంచెం. కాలువలు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాను? అది పెట్టడం అనేది మీకు ఏమైనా ఉపయోగం ఉందా? అది లాభమే. దాని వల్ల లాభమే ఉంటా. లాభమే. పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. పుష్కలంగానే ఉన్నాయి. అంటే ఎంతో మీకు ఈ గుడ్డిపేలు ప్రాజెక్ట్ పెట్టడం వల్ల అయితే మీకు లాభం ఉందంట. అంటే ఒకప్పుడు ఈ ప్రాజెక్టులు ఉన్నాయా? లేవా? లేవు కదా. లేవా? అంటే ఒకప్పుడు మరి ఈ ప్రాజెక్టు లేవు. ఎట్లుండేది మరి ఇప్పుడు నీళ్ళ అప్పుడు నీళ్ళ సోర్స్ లేదు కదా. కాలువల కింద ఏం నాటపోయేది అప్పుడు. పచ్చి పంట దారం వేసుకోవాలంటే కూడా భయపడేది. నీటి దారం ఉండేది కదా. ఇప్పుడు కాలువలకు మోటార్లు వేసుకొని మంచిగా నీళ్లు వర పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఒక ధీమా అంటే ధైర్యం. కాలు వస్తుందంటే ధైర్యం. అంటే మాకు నీళ్ళు వస్తున్నాయి ఏ పంటనే వేసుకుంటాం. అంతే. ఒకప్పుడు ఈ నీళ్లు ఇవన్నీ ప్రాజెక్టులు లేకపోయినప్పుడు వర్షాధారానికి ఆధారపడటం దానికోసం ఎదురు చూసుకోవడం. కరెంట్ ఎట్లా వస్తున్నాను? కరెంట్ ఎందుకు లేదు? కరెంట్ ఉంది. 24 అవర్స్ కరెంట్ ఉంది. అంటే ఒకప్పుడు కరెంట్ తక్కువ వచ్చేది అన్నారు. ఒకప్పుడు తక్కువ ఉన్నది. కాకపోతే ఇప్పుడు 24 అవర్స్ ఇంకా ప్రతిపక్షాలు కొట్టాడడం వల్ల దాని వల్ల దీని వల్ల 24 అవర్స్ కరెంట్ ఉంటుంది. దానికైతే కరెంట్ అయితే కరెంట్ ఉంటుంది. ఇంటికాడ తాగే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? తాగే నీళ్ళు బాగానే ఉన్నాయి. అబ్బాయి నమస్తే. నమస్తే. మీ పేరు? బాలస్వామి. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటాను. ఇక్కడనే ఉంటారు. అంటే ఏ ఊరు? ఇదే ఊరు. ఈ ఊరి పేరు? ఊరి పేరు వసంతాపురం. వసంతాపురం.
ఏం చేస్తుంటావు? వ్యాపారం చేస్తా. ఎంత ఉంది భూమి? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉంది. నువ్వు వేసావా? నేనే చేస్తా. టైం కుల్ మాంజల ఎక్కి. ఏం చేస్తావు ఈసారి? పత్తి. పత్తి ఒకటేనా? పత్తి ఏది. నీళ్ళేవా ఇక్కడ? బోర్లు గాని. బోర్లు ఉన్నాయి. మరి వర్షం ఏవేవా? వర్షం ఇంగో నాదన. ఇది మీదేనా? కొంచెం. ఎట్లా బోర్ల నీళ్ళా? బోర్ల నీళ్ళే. బోర్ నీళ్ళే కదా. ఇక్కడ మీకు ఏది గుడ్డిపల్లి ప్రాజెక్ట్ ఉందంట కదా, మరి అది పెట్టడం వల్ల ఇప్పుడు నీళ్లు బొక్కల నీళ్ళు పెద్దగాని, చెరువుల నీళ్ళు నన్నకాయ పెద్దగాని, బొక్కలు పెద్దగాని, ఇప్పుడు మొత్తం నీళ్ళు ఎక్కువైనా మొత్తం పైన అయితే నీళ్ళు ఎక్కువ నీళ్ళు పెరిగినాయి. పెరిగినాయి. గ్రౌండ్ వాటర్ పెరిగింది. మన ఒకప్పుడు ఈ గుడిపల్లి ప్రాజెక్ట్ లేకముందు ఎట్లుండేది? గుడిపల్లి ప్రాజెక్ట్ లేకముందు ఆర్కలు కూరలు బుర్కలు వేసుకున్నాయి. కాకపోతే నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటే మీకు గ్రౌండ్ వాటర్ అనేది మరి వాటర్ అయితే ఫుల్ ఉంది. ఫుల్ ఉంది. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఒకప్పటి 90% ఏమంటావు? రైతు బంధు వస్తుందా? వస్తుంది. మరి ఎట్లానే పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు? పెట్టుబడి సాయం కింద అది వస్తుంది మాకు. అచ్చా, ఏదో ఒక నీకు సహాయపడుతుంది అంట. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికైనా? వస్తుంది. మరి ఎట్లా పింఛన్? ఇట్లా 2000 చేసింది. మరి ఎంత అంత పెద్దలకి మంచి ఉపయోగపడుతుంది అంట. ఇప్పుడు నెల తీసుకోకపోతే 2000 నీకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. క్రాప్ లోన్ తీసుకున్నావు? ఏమన్నా తీసుకున్నాను. మరి ఎంత ఎంత తీసుకున్నావు? 2 లక్షలు తీసుకున్నాను. 2 లక్షలు తీసుకున్నావు. రుణం ఫైవ్ అయిపోయింది. 1 లక్ష రూపాయలు అవుతుంది. ఎంత అయింది నాకు? అంటే 2 లక్షలు అంటున్నావు కానీ 1 లక్ష రూపాయల వాళ్ళకే వేసి అంటుండు. అంటే 1 లక్ష రూపాయలు నీకు ఉంది కాబట్టి 1 లక్ష అయిపోతుంది. నీకు సంతోషమేనా 1 లక్ష రూపాయలు రుణమ్మ ఫైన్? రూపాయికి రూపాయి తక్కువ నయమే కదా. మరి అదే కదా మరి చేయడం అనేది ఏమంటే. మరి ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిందంట, ఈ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం పనితీరు ఎట్లుందంట రైతులకి? బాగానే ఉంది. మంచిగానే ఉందండి. రైతులు సుఖంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నారు. కరెంటు కానీ వాటర్ కానీ మంచిగానే ఉంది. వాటర్ నీళ్ళు మస్తున్నాయి. నీళ్ళు వచ్చాయి. నువ్వు వీటిలో ఒక ఓటర్ అంటే నువ్వు వీటిలో ఓటు వేయాలి. నీకు చూసిన ఈ ప్రభుత్వం మంచిగా ఉందా లేకపోతే వేరే ఇంకేమైనా ప్రభుత్వం మంచిగా ఈయన వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? బాగానే ఉంది అనుకుంటున్నాను. ఈయనదే బాగుంది. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ వచ్చి సరేనే. సరే, నీళ్ళు వస్తే బోర్లు పెరిగే అవకాశం ఉంది. పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అప్పుడు ఇంచున్నర పడ్డ బోర్లు ఇప్పుడు 2.5 ఇంచులు కొడుతున్నాయి. పెరిగినాయి. వాటర్ అయితే పెరిగింది. కరెంటు బాగానే ఉంది. మంచిగా కరెంట్ ఉడక బాగానే ఉంది. ఇప్పుడు పత్తి పత్తి పెట్టినాం. నిరప పెట్టినాం. నిరపకు నాటినాం కదా. ఇప్పుడు నీళ్ళ వర్షం లేదు కాబట్టి వర్షం బోర్ వేస్తే సంప చేసుకుని సంప నుంచి కొట్టుకొని బోరు వాటర్ నాటేసిన నిరప. బోర్ నీళ్ళతో వాటర్ వేసి జింకార పెట్టి నడిపి తడిపి నాటేసినాం. కరెంట్ అయితే మంచిగా? కరెంట్ అయితే బాగానే ఉంది. రైతు బంధు వస్తుంది. రైతు బంధు ఇవ్వరు పెట్టలే కానీ ఇప్పుడు అయితే పెట్టిండు. రైతులు కొందరికి మంచిగానే ఉంది. ఇప్పుడు మేలుగానే ఉంది. రైతులకు పెట్టుబడులకు వస్తున్నాయి. బాగానే ఉంది. వచ్చే ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కరెంటు బాగానే ఉంది. నీళ్ళ వాటర్ సరఫరా బాగానే ఉంది. ఈ రైతు బంధించిన బాగానే ఉంది. తాగే నీళ్ళు మంచిగానే వస్తున్నాయి. వాటర్ ఏంటి ఇంటికి నల్ల బగిరైతే నల్ల అయినాక ఉడక ఇంటింటికి తాగే నీళ్ళు ఉడక మంచిగానే ఉంది. సరే, ఈ ప్రభుత్వం మంచిగానే ఉంది. రైతులకు అయితే మంచిగానే ఉంది. రైతుకి అయితే బాగుంది. మేలుగానే ఉంది. అంటే కూలీ పని కోటలు కూలీ పని ఇప్పుడు 90% ఇప్పుడు 70% మంది రైతులు అయ్యారు. ఏ సాంజిస్టులు ఎందుకంటే ఇంతకుముందు పంతలేదు పంట మంతలేదు అని చెప్పి నీళ్ళు లేకుండా వాటర్ లేకుండా వెళ్ళిపోతున్నారు కూలీ. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతలేరు. నాకున్న 2 ఎకరాలు నా పొలం చేసుకుంటాని చేసుకుంటున్నారు. నీళ్ళ బాధలు కరెంట్ బాధ లేదు. అన్ని సౌకర్యంగా ఉన్నాయి. ఎవరు చే రైతు బంధు వస్తుంది అదొకటి చేయలేదు నాకు ఓపిక లేదు అని చదవగానే మనుషులు కౌలు కూర్చుంటారు. ప్రభుత్వం కదా మంచిగానే ఉంది ఇప్పటి వరకు. అయితే ఏ ప్రభుత్వం వస్తాం మనకు? ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మంచిగానే ఉంది. ఇంకా వస్తే నెక్స్ట్ సారి ఇంకా వచ్చేది ఇంకా ఏ ప్రభుత్వం వస్తుంది. మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులు అయితే మంచిగా మేలుకుంది. రాజకీయ పంటలు మంచిగా ఉన్నాయి. ఉపయోగం నీళ్ళు వస్తే ఏం కాదు మాకు పంటలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే మంచిది. ఈ ప్రభుత్వం వచ్చి మా ఇప్పుడు అదొకటి కేసీఆర్ వచ్చి 2.5 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చినారు. ఇంకా ఈ ప్రభుత్వం వస్తుంది. ఇంకా రుణమాఫీ అవుతున్నాయి. 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తే మళ్ళీ రైతులు మాత్రం మళ్ళీ ఇక్కడనే సౌకర్యం చేస్తారు. రైతులకు అదే ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తారు. రైతులు మళ్ళీ ఈ ప్రభుత్వానికే పోతారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది మళ్ళీ కేసీఆర్ తనకే చూస్తారు. కేసీఆర్ని కలిసి ఉన్నారు.